ఈరోజు రాష్ట్రంలో పేరుకు ప్రజాపాలన, కానీ జరుగుతున్నదంతా ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే పాలన. సమస్యల పరిష్కారానికి బదులు సంచలనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమయం కేటాయిస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనందరం చూస్తున్నాం. మీరు జర్నలిస్టులుగా మీకు కూడా తెలుసు, మీ కుటుంబాల్లో కానీ మీ బంధుమిత్రుల్లో కానీ ఎవరికి ఫోన్ చేసినా ప్రతి రెండిండ్లలో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. ఈ రాష్ట్రంలో జిల్లాల్లో కానీ గ్రామాల్లో కానీ హైదరాబాద్ నగరంలో కానీ ఇలా విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం ప్రత్యర్థుల మీద విషం జిమ్మేటువంటి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది. రోజు పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వస్తూ ఉన్నాయి. డెంగ్యూతో ఒకే రోజు 5 మరణించారని, డెంగ్యూతో ఈరోజు ఒక పత్రికలో చదివాను 3 మరణించారని, 4 చిన్నారి చనిపోయాడని, ఒక ఇంజనీరింగ్ విద్యార్థి చనిపోయాడని. అంటే పిట్టల్లాగా ప్రజలు రాలిపోతూ ఉంటే విష జ్వరాలతో, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులతో గజగజలాడిపోతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఒకవైపు లక్షలాది మంది ప్రజలు విష జ్వరాలతో, డెంగ్యూతో బాధపడతా ఉంటే ఇంకొక వైపు లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేస్తూ ఉంటే, ఆందోళన చేస్తూ ఉంటే వాటి నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. హైడ్రా పేరిట హైడ్రామా నడుపుతూ ఉన్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మా పల్లా రాజేశ్వరరెడ్డి గారు, వాస్తవానికి ఆయన ఒక ఉద్యమకారుడు, నిక్కచ్చిగా నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఎన్నో కేసులు అరెస్ట్ అయినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. ఆయన ఆనాడు ఉద్యమంలోనైనా, మొన్నటి ప్రభుత్వంలోనైనా, నేడు ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షాన ఒక నిబద్ధత కలిగిన, నిజాయితీ కలిగిన ప్రజాప్రతినిధిగా, ఒక కార్యకర్తగా, ఒక ఉద్యమ నాయకుడిగా పనిచేసినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కొంతమందిని టార్గెట్ పెట్టుకొని ఇలా ఆయన పార్టీలో చేరాలి, అయితే కండువా కప్పుకోండి, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీ మీద అక్రమ కేసులు పెడతాం, మీ ఆస్తులు కూల్చేస్తాం అనే ధోరణితో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మనకు కనబడతలేదా? పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి మీద అక్రమ మైనింగ్ కేసులు పెట్టి 300 కోట్ల ఫైన్లు వేసి ఆయనను నానా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు కండువా కప్పినం అయిపోయింది. కండువా కప్పంగానే మైనింగ్ కేసు అటకెక్కింది, కేసులు మూలకపడ్డాయా లేవా? అదే రకంగా నువ్వు పల్లా రాజేశ్వరరెడ్డి గారి మీద ఒత్తిడి చేస్తున్నావు, పల్లా రాజేశ్వరరెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు. కానీ ఆయన నిక్కచ్చిగా, నిజాయితీ కలిగిన, నిబద్ధత కలిగిన నాయకుడు కనుక ఇవాళ ఆయన మీద ఎన్ని కేసులు? పల్లా రాజేశ్వరరెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 6 పెట్టినారు. చివరికి ఆయన భార్య మీద, ఆయన పిల్లల మీద కూడా అక్రమ కేసులు పెట్టినారు. చీమకు కూడా హాని చేయని కుటుంబం, ఆ కుటుంబం అంటే ఆయన భార్య, ఆయన కొడుకు ఎవరి మీదనో దాడి చేసిండట. దాడి చేస్తే దాని మీద అక్రమ కేసులు. అసలు దాడి చేస్తే మరి ఆధారాలు ఉండాలి కదా? ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలి, పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అని రకరకాల కుట్రలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ మధ్య హైడ్రాతో ఓ న్యాయం లేకుండా ఓ నోటీసు ఇచ్చి నిజానిజాలు తెలుసుకొని తప్పుంటే కొట్టండి, వీ సపోర్ట్. అంతెందుకు? పల్లా రాజేశ్వరరెడ్డి గారి కాలేజీలో చెరువు భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ ఒక్క ఈంచున్న చెప్పండి, రాజేశ్వరరెడ్డి గారు 24 కొట్టేస్తారు. కానీ మీరు ఏ రూల్స్ లేవు, ఏ నిబంధనలు లేవు, రాత్రి రాత్రి వచ్చి కొట్టమంటే ఇన్స్టిట్యూషన్స్ కొట్టద్దు కదా? దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడితే? అక్కడ దాదాపు 1000 వైద్యం పొందుతూ ఉంటారు, అక్కడ 100 విద్యార్థులు చదువుతూ ఉంటారు. ఆ ఇన్స్టిట్యూట్లను కొట్టి రాజకీయంగా పల్లాను ఎదుర్కోలేక ఆర్థికంగా ఆయన దెబ్బ కొట్టడం, ఇది సరి అయినటువంటిది కాదు. ఇవాళ పల్లా గారి కాలేజ్ విషయంలో చూస్తే ఆయన మెడికల్ కాలేజ్ నిర్మాణం జరిగిన సర్వే నంబర్ 813/P/796/P సంబంధించిన భూమి, అది వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా కన్వర్ట్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వు ఇది. ఎప్పుడు? 30/4/2018 అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కు ఇది కన్వర్షన్ చేసినారు. చేసినప్పుడు అన్నీ చూసే చేస్తారు కదా, అందులో శిఖం భూమి ఉన్నా,
ఎఫ్టిఎల్ భూమి ఉంటే చేయరు కదా. వెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ అవన్నీ ఉన్నాయా లేవా చూసుకొనే చేస్తారు. నంబర్ వన్. నంబర్ టూ, ఇరిగేషన్ డిపార్ట్మెంటు అప్పుడు సర్వే చేసి చాలా స్పష్టంగా ఇందులో ఎఫ్టిఎల్ భూమి కానీ బఫర్ కానీ లేదు అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి లెటర్, ఇందులో ఎంత స్పష్టంగా చెప్పిందంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుల్ ట్యాంక్ లెవెల్ కౌంటర్ అండ్ అప్లికెంట్ ల్యాండ్ ఈజ్ మెజర్డ్ ఇట్ ఈస్ టు సర్టిఫై దట్ అప్లికెంట్ ల్యాండ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ ఇన్ ద ఫుల్ ట్యాంక్ లెవెల్ అండ్ బఫర్ జోన్ ఆఫ్ నాదెం చెరువు. ఇంత స్పష్టంగా అందులో ఎఫ్టిఎల్లో కానీ బఫర్లో కానీ లేదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొలిచి సర్వే చేసి అప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. దాని తర్వాత మీరు జాయింట్ సర్వే ఇరిగేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి జాయింట్ సర్వే చేసి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఇది దానికి సంబంధించిన పేపర్. ఈ జాయింట్ సర్వేలో కూడా మీరు చూస్తే ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ నో పార్ట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 813 పార్ట్ ఆఫ్ ఈజ్ కమింగ్ అండర్ ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్ ఏరియా ఆఫ్ నాదెం చెరువు గట్కేసర్ మేడ్చల్ డిస్టిక్. ఏ ఒక చిన్న ముక్క కూడా ఎఫ్టిఎల్లో కానీ బఫర్లో కానీ రావడం లేదని రెవెన్యూ మరియు ఇరిగేషన్ శాఖలు సంయుక్త సర్వే చేసిన తర్వాత ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అప్పుడు ఎంవి రెడ్డి గారు ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు కూడా ఆయన జిల్లాకు సంబంధించినటువంటి మీటింగు హై లెవెల్ మీటింగ్ జిల్లాది పెట్టి వారు కూడా రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఇది జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఇందులో జిల్లా కలెక్టర్ గారు కూడా ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రంటే ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ఎన్ఓసీ ఈస్ కన్సిడర్డ్ ఫర్ సర్వే నంబర్ 813 బై పార్ట్ అట్ మెజరింగ్ 6 ఎకర్స్ 20 గుంటాస్ ఆఫ్ కొర్రేముల విలేజ్ గట్కేసర్ మండల్. అంటే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో కూడా అందరూ ఆఫీసర్లు కూర్చొని సర్వే చేసి ఇక్కడ ఎలాంటి ఎఫ్టిఎల్ కానీ బఫర్ భూమి లేదని ఆయన ఎన్ఓసీ కూడా జిల్లా కలెక్టర్ గారు అప్పుడు ఇచ్చినటువంటి పేపర్ ఇది.